सोमवार उदयं प्राइवेट बस बोलता पड़ी पेद्द संख्यलो प्रयाणिकुलु गायपड़िन घटना सुल्तानाबाद मंडलं काट्नपल्ली वद्द चोटु चेसुकुंदी। रामगुंडंकु चेंदिन मुस्लिम कुटुंबं बंधुवुलतो कलिसि हैदराबादुलो पेळ्ळिकि वेळ्ळि सोमवारं रामगुंडंकु तिरिगि वच्चे क्रमंलो काट्नपल्ली वद्द अदुपु तप्पि डिवैडर्नु ढीकोट्टि बोल्ता पड़िंदि। ప్రమాదంలో 40 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు। పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది। ఈ విషయం తెలుసుకున్న వెంటనే హుటాహుటిన డిసిసి అధ్యక్షులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సంఘటన స్థలానికి చేరుకొని అక్కడి నుంచి క్షతగాత్రులను గాయాలపాలైన వారిని కరీంనగర్లోని గవర్నమెంట్ సివిల్ హాస్పిటల్‌కు మరియు సీరియస్ గా ఉన్న వారిని గుడ్ లైఫ్ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించి వారికి నాణ్యమైన వైద్యం అందించాలని ఇటు ప్రభుత్వ ప్రధాన వైద్య అధికారులతో మాట్లాడి అలాగే సీరియస్ గా ఉన్న వారిని గుడ్ లైఫ్ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించిన అనంతరం హాస్పిటల్ వైద్యులతో నాణ్యమైన వైద్యం అందించాలని అవసరమైతే వైద్యానికి అయ్యే ఖర్చు తాను భరిస్తానని ఇంకా ఎవరైనా సీరియస్ గా ఉంటే అవసరమైతే హైదరాబాద్‌కు తరలించి ఉన్నత వైద్య సదుపాయాలు అందిస్తానని గాయపడ్డ వారి బంధువులు సన్నిహితులు ఎవరు బాధపడవద్దని పూర్తి స్థాయిలో వారికి తన వంతు బాధ్యతగా సహాయ సహకారాలు అందిస్తానని వారికి ధైర్యం చెప్పి భరోసా కల్పించారు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్। రోడ్డు దాటి పొద్దున సమయంలో రోడ్ అవతలకి డివైడర్ తగిలి బయట పడిపోవడం లోపలి కావడం దాంట్లో ఉన్నటువంటి 50 మందికి తీవ్రమైనటువంటి గాయాలని అదృష్టవశాత్తు అటుంచి లారీలు ఎదురుగా రాకపోవడం వల్ల ఎలాంటి ప్రాణాపాయ అపాయం జరగలేదు కానీ ఒకరు చేతులు కాళ్ళు తలలు విరిగిపోయి ఇప్పటివరకైతే ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు। ఒక రెండు రోజుల అబ్జర్వేషన్లో అందరూ కూడా బాగుపడతారని డాక్టర్లు చెప్తున్నారు। ఆ దేవుని ప్రార్థిస్తున్నా ప్రతి ఒక్కరూ క్షేమంగా కోలుకొని వారి వారి ఇళ్లలో చేరే విధంగా రావాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఒక్కసారి ఆర్ఎన్బి వాళ్ళు ఈ రోడ్కి సంబంధించినటువంటి పాలకుల గవర్నమెంట్ వారిని నేను కొడతా ఉన్నా ఆ కాటనపల్లి అనే పాయింట్ ఒక యాక్సిడెంట్ పాయింట్గా మారి దాంతోపాటు సడన్గా సబ్ రోడ్స్ అని లింక్ రోడ్స్ అని రోడ్లు పెట్టినప్పుడు ఆ చెట్టు బాగా విడిపోయి సడన్గా కార్లు వస్తూ ఉన్నాయి దానివల్ల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి వాటందరినీ కూడా అవి సరి చేసే విధంగా మరి ఆర్ఎన్బి అధికారులు దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి ఈ ఒక యాక్సిడెంట్లను తగ్గించే ప్రయత్నం చేయాలి। అదే మాదిరిగా ఎవరెవరైతే దీంట్లో పూర్తిగా చాలా పేదవాళ్ళు ఉన్నారు వారికి ప్రభుత్వంలో ఒకవేళ వైద్యం సరైతే సాయంత్రం వరకు ఆస్పత్రి ఒక మంచి ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా అధికారులు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము వారిని కోరుతాం। ఇక్కడ మాకు సహకరించడం వచ్చినటువంటి నరేందర్ గారికి కరీంనగర్ అధ్యక్షులు మరి మా నాయకులు అందరూ కూడా ప్రతి ఒక్కరికి అండగా నిలబడి మెంబర్ నుండి ప్రయత్నిస్తాను అందరూ కూడా ధన్యవాదాలు। మక్కన్ సింగ్ వెంట నరేందర్ రెడ్డి నజీం గౌస్ బాబా శంకర్ తదితరులు ఉన్నారు।